అందరికీ నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందాకే ట్వీట్ చేశారు, ప్రియమైన చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ అండ్ పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అని ఒక ట్వీట్ చేశారు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా శుభాకాంక్షలు అని ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడాన్ని భిన్నమైన కోణంలో చూడొచ్చు. ఎన్టీఆర్ గారు పార్టీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఏమీ సపోర్ట్గా లేరు. గత 5 సంవత్సరాల్లో ఆయన పార్టీకి సపోర్ట్గా ఉన్న సందర్భాలు ఏమీ లేవు కదా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్న పీరియడ్ 2019 నుంచి 2024 మధ్యలో. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత దారుణమైన పరిస్థితులు, కేసులు, కక్ష సాధింపులు, తిట్లు, అవమానాలు, చులకన భావనలు, చేత్కారాలు, బయటకు వస్తే తంతారనే భయం, పోలీసులు ఏ అర్ధరాత్రి వేళ ఎవరింటికి వెళ్తారో తెలియని పరిస్థితి, మాట్లాడితే కులం పేరుతో దోషంలో, ఇన్ని భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అవమానం జరిగిందని చెప్పి బన్నీ బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. నారా లోకేష్ గారు ఆయనకు వ్యక్తిత్వ హననం చేసి ఆయన చాలా దారుణంగా అవమానించారు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడకు విజయవాడ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు గారి దగ్గరికి వస్తుంటే నడి రోడ్డు మీద ఆయన్ను ఆపేసి పడుకోబెట్టారు అర్ధరాత్రి వేళ. విశాఖపట్నంలో 3 రోజుల పాటు నోవాటల్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎన్నో ఘటనలు జరిగాయి గడిచిన 5 ఏళ్లలో. సో ఈ ఘటనల మీద జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయిన నాకైతే తెలియదు. ఈవెన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కానీ, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంత రెస్పాండ్ అవ్వాలి. అంటే కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేలాగనో, పార్టీకి సపోర్ట్ తెలిపేలాగనో, లేదంటే వైసీపీ విధానాన్ని వ్యతిరేకించినట్టుగానో ఆయన ఏమీ ట్వీట్ చేయలేదు. అటు వైసీపీని టార్గెట్ చేయలేదు, ఇటు టీడీపీకి సపోర్ట్ చేయలేదు. వయా మీడియాగా అలా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ కాబట్టి, పార్టీ గెలిచింది కాబట్టి, చంద్రబాబు గారు సీఎం అవ్వబోతున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి, నారా లోకేష్ గారు కూడా పవర్ సెంటర్లో ఉండబోతున్నారు కాబట్టి, పురంధేశ్వర్ గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఇలా ట్వీట్ చేశారేమో. పార్టీ ఓడిపోతే ఇలా ట్వీట్ చేసేవాళ్ళ అనే సగటు అభిమానులు ఈ ఆలోచన వస్తుంది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు ఈ ట్వీట్ చేయడానికి ఎవరూ తప్పు పట్టట్లేదు, తప్పు పట్టరు కూడా. కానీ అభినందించారు అంతే. అభినందించడం తప్పు కాదు, ఎవరికీ తప్పు కాదు, అభినందించారు. ఆయన సంతోషాన్ని ఈ విధంగా తెలియజేశారు. కానీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నేను కట్టి కాలే వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, ఇది మా తాత పార్టీ, నేను బయట మనిషిని కాదు అనేటట్టు చాలా సందర్భాల్లో చెప్పారు. అదే వ్యక్తి కొన్ని బహిరంగ మీటింగుల్లో పాల్గొన్నారు, 2009 ఎన్నికలకు ముందు పార్టీ తరఫున ప్రచారం చేశారు, చాలా చేశారు. కానీ ఇప్పుడు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆపత్కాలంలో అంటీ ముట్టనట్టు వ్యవహరించడాన్ని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో అందుకు ఈ ట్వీట్ పట్ల టీడీపీ శ్రేణులు అయితే ఏమీ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లా. నేను ఆ రిప్లైస్ అవి చూశాను కొంత. మరి ఆయన ఏమి అలాగనే ఆయన ఏమి టార్గెట్ చేయట్లేదు, కానీ అంత పాజిటివ్గా స్వీకరించట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ట్వీట్ చేయడాన్ని అంత పాజిటివ్గా అయితే స్వీకరించట్లేదు. ఈవెన్ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆరా, పవన్ కళ్యాణా, ఎవరు అంటే పవన్ కళ్యాణే అంటారు. ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యుడు కదా, నందమూరి వారసుడు కదా, ఎంతైనా చంద్రబాబు నాయుడు గారికి అల్లుడవుతాడు కదా, బంధువు కదా, వీళ్ళందరితో ఒకలే బ్లడ్ కదా అని అతని మీద ఏమీ ప్రేమ చూపించరు. ఆపత్కాలంలో పార్టీకి అండగా నిలిచి, పార్టీ అధికారంలోకి రావడానికి తను త్యాగం చేసి తక్కువ సీట్లతో సరిపెట్టుకొని మొండిగా పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో ఎన్టీఆర్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కీలకం. రేపు పొద్దున్న 2029 కానీ 34 కానీ నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రయారిటీ ఉంటుంది. ఆయనకి సీఎం సీట్ ఇస్తానన్నా సరే టీడీపీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరు.
సో ఓవరాల్గా ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడాన్ని నా పర్సనల్గా నేనైతే ఏమీ విమర్శించట్లేదు, కానీ నేను అనుకున్నది కూడా ఒకటి ఇంతకుముందు ట్వీట్ చేసి పడేస్తే బాగుండేది, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఉంది మా సపోర్ట్ ఉంటుంది లేదా ప్రభుత్వం ఇలా చేసింది అటువంటి తప్పు అని చెప్తే బాగుండేది. అంత క్రేజ్ ఉండి అందులోకి ఆయన వయో మీడియాగా వ్యవహరించాల్సిన పని లేదు, ఆయన ఏమి బయట మనిషి కాదు కదా, ఆయన ఏమి బయట వ్యక్తి కాదు కదా, అంత వయో మీడియాగా భయపడుతూ వ్యవహరించాల్సిన పని లేదు. కానీ ఆయన అలా వ్యవహరించారు, అందుకే ఇప్పుడు ట్వీట్ చేసినా సరే దాన్ని పెద్ద పాజిటివ్గా స్వీకరించాల్సిన పని లేదు, ఎవరూ స్వీకరించట్లేదు కూడా. థ్యాంక్ యూ.